వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సమాజ హితము కొరకు త్యాగబుద్ధితో బ్రతుకు. సమాజములో ఉన్న అన్ని ప్రాణులు నీ మీద ఆధారపడతాయి. నువ్వు అన్ని ప్రాణులకు హితము కొరకు ఆధారభూతముగా నిలబడడం నేర్చుకో. ఒక కుక్క ఉంది, నువ్వు పిడికెడు అన్నం పెట్టినా పెట్టకపోయినా నువ్వు ఊరు వెళ్ళినప్పుడు దొంగ గోడ దూకుతుంటే మురుగుతుంది, వాడు ఎప్పుడు అన్నం పెట్టలేదని చూస్తూ ఊరుకోదు. కుక్కకున్నంత విశ్వాసంలో కొంతైనా నీకు ఉండాలి. ఆఖరణ అన్నం ఇంత మిగిలిపోతే ఇద్దరికి పంచేయి మజ్జిగ వేసుకుందాం అనకూడదురా. పట్టికెళ్ళి బయట పక్షులకువి, పక్షి కూడా ఒక నీతి నేర్పుతోంది. పక్షి చెట్టుతో దాని బ్రతుకు, చెట్టు మీద గూడు కట్టి గుడ్డు పెడుతుంది, చెట్టు మీద పొదుగుతుంది, చెట్టు మీద పెరుగుతుంది, చెట్టు మించి ఎగురుతుంది, మళ్ళీ చెట్టు మీద బతుకుతుంది, చిట్ట చివర చచ్చిపోతుంది. ఎక్కడ చెట్టు లేని నాడు నా బ్రతుకు లేదు అని తెలుసుకున్న పక్షి చెట్టుకు కాసిన కాయలను తిని జీర్ణం చేసేసుకుంటుంది, గింజలను మాత్రం జీర్ణం చేసుకోకుండా రెట్టలో అక్కడా అక్కడా వేసేస్తుంది. ఈ గింజలు భూమి మీద పడితే, మళ్ళీ వాన పడితే, మళ్ళీ చెట్లయితే నాలాంటి పక్షులు గూళ్ళు కట్టుకుని పెరుగుతాయి. గింజలు కూడా నీ జీర్ణం చేసేసుకుంటే మళ్ళీ చెట్లు ఎలా వస్తాయని జీర్ణం చేసుకోకుండా గింజలు వదిలేస్తోంది. పక్షికున్నంత త్యాగం నీకు లేకపోతే ఇక బ్రతుకేమి? పక్షిని చూసి నేర్చుకోమని కనుమ పండుగ నాడు పక్షి పూజ చేస్తుంది జాతి. అది త్యాగం. ఎక్కడ త్యాగబుద్ధి ఉన్నా గమనించు, ఎంతో కొంత నీ దగ్గర ఏది విలువైన సంపద నీకు భగవంతుడిచ్చాడో దాన్ని సమాజమునకు త్యాగము చేసి నువ్వు అమృతత్వమును పొందు. ఈ సందేశం ఇవ్వడమే విఘ్నేశ్వరుని యొక్క ఏకదంతము వెనక ఉన్నటువంటి ప్రయోజనము. ఇప్పుడు ఆయన రూపం కన్నా సమాజహితానికి నిలబడగలిగిన రూపం ఎక్కడుంది? కుటుంబాలకి పాఠం చెప్పగలిగిన రూపం ఎక్కడుంది? వాంగ్మయాన్ని అందించిన రూపం ఎక్కడుంది? అందుకే అంత వినయం కలిగిన వాడు, తాను విద్యాధిదేవత అయి విద్యాగణపతి అయి సాక్షాత్తు తానే ప్రణవస్వరూపం, సమస్తము ప్రణవం నుంచి వచ్చాయి, అన్ని శబ్దములు ప్రణవంలోంచి వచ్చాయి, సమస్త విద్యలు ప్రణవంలోంచి వచ్చాయి. ఆ ప్రణవము రాశీభూతమైతే విఘ్నేశ్వరుడు. అటువంటి వాడు పుస్తకాన్ని వ్రాశాడు కూర్చొని. ఎంత వినయం! నీకు ఉన్నదేదో అది మంచి పని చెయ్యడానికి అభ్యంతరకరంగా అహంకారంగా అడ్డు రావడం గొప్ప కాదు. నువ్వు ఎంత గొప్పవాడివైనా మంచి పని కోసం ఎంత కిందకైనా రాగలిగితే నీ పేరు చిరస్థాయి. అంత కిందకి రాగలవా? నేను ఉపదేశం ఒకటి చేయట్లేదు, చేసి చూపిస్తున్నాను. విద్యాధిదేవతనై దంతాన్ని విరిచి భారతాన్ని రాస్తున్నాను వ్యాసుడు చెప్తే. వ్యాసుడి సంకల్పం అక్కర్లేదు లేవా, నేను తథాస్తు అంటున్నా భారతం వస్తుంది అనగలడు ఆయన. ఆయనే ప్రణవం, ఆయన పరబ్రహ్మం. కానీ ఆయన అలా అనలేదు, ఆయన పెట్టిన పరీక్షని తట్టుకున్నాడు. అది మహానుభావుడు విఘ్నేశ్వరుడు అంటే. విఘ్నేశ్వరుడికి నమస్కారం పెట్టకుండా, విఘ్నేశ్వరుణ్ణి గౌరవించకుండా, ఆయన నామాలు చెప్పకుండా ఎలా ఉండగలం? ఒక్కొక్క నామము ఒక్కొక్క సంస్కారాన్ని నేర్పుతుంది అని చెప్పాను. చిట్ట చివరికి 16వ సంస్కారముగా పూర్ణత్వమునిస్తుంది అని చెప్పాను. సుముఖశ్చైకదంతశ్చ కపిలో, ఆయనకి కపిలవర్ణమునందుంటాడు అని ఆయనకు ఒక ప్రఖ్యాతి ఉంది. కపిలవర్ణము అంటే ఎరుపు రంగులో ఉంటాడు అని కాదు, ఎరుపు రంగు కాదు పింకు రంగు అంటారు. ఆ కపిలమూర్తి ఉపాసన, ఆ కపిలమూర్తి యొక్క దర్శనము, కపిలమూర్తి యొక్క స్మరణము, కపిలమూర్తి యొక్క ఊహ పరమద్భుతములు, విశేష ప్రయోజనాన్ని కల్పిస్తాయి అని. బాహ్యంలో పురాణంలో ఉండేటటువంటి కథ ప్రకారం చూస్తే ఆయన ఒకనకొకప్పుడు గజముఖాసురుడు అన్న రాక్షసుణ్ణి వధించవలసి వస్తే ఒక భయంకరమైన యుద్ధం చేశాడు ఆ రాక్షసుడితోటి. ఒక అరణ్యంలో యుద్ధం చేసినప్పుడు ఆ రాక్షసుడితో చేసినటువంటి యుద్ధంలో రాక్షసుడి మీద ప్రయోగించినటువంటి బాణముల వలన, అస్త్రముల వలన ఆయనలోంచి కారిపోయిన నిత్తురు,
రాక్షసుడిలోంచి కారిపోయిన నిత్తురు ఆ వనమంతా ప్రవహించింది. ఆ రక్తం విఘ్నేశ్వరుడి మీదకి చిందింది. ఏనుగు రూపంలో ఉంటాడు కదూ, నల్లటి ఆకృతితో ఉంటాడు కదూ, ఆ రంగు మీద ఎరుపు రంగు వచ్చి పడింది. అప్పుడు కపిల వర్ణంతో మెరిశాడు. అదొక రూపమైంది, అదొక అవతారమైంది. కపిల స్వరూపము, కపిల గణపతి అంటారు. ఆ రూపంతో అప్పుడు కనపడడం ఒక ఎత్తు, ఒక్కొక్కప్పుడు కపిలవర్ణంతో కనపడతాడు. అందుకే ఆ కపిలవర్ణంతో దర్శనం చేస్తే విఘ్నేశ్వరుణ్ణి, ఇక అది పరమాద్భుతమైనటువంటి ఆరాధన. విఘ్నేశ్వరుడి విషయంలో మీరు కొంచెం గమనిస్తే అత్యంత తేలికైనవన్నీ విఘ్నేశ్వరుని యొక్క ఉపాసనలో అన్వయమవుతాయి. మీరు చూడండి, విఘ్నేశ్వరుడి దగ్గర నమస్కారం చాలా తేలిక. ఎందుకంటే మీరు ఏదో సాష్టాంగం చేయమని ఆయన అడగడం, కణతల మీద ఇలా కొట్టుకుంటే చాలు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ మేనమామగారు శ్రీ మహావిష్ణువు అలా కొట్టుకుని నవ్వించాడు. నవ్విస్తే వికట చక్ర గణపతి అని ఒక రూపం. మేనమామ కదూ, నారాయణ నారాయణి సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి, పిల్లవాడు ఇలా ప్రవర్తిస్తాడు కదూ. ఓసారి ఏదో మేనమామగారు ఇంటికి వచ్చాడు, వచ్చినవాడ చక్రాన్ని అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే అటు ఇటు చూసి నోట్లో పడేసుకొని మింగేశాడు. తొండ ఉంటుందిగా, దాంతో పట్టుకుని ఇలా పెట్టుకుని కడుపులో పడేసుకోడు. లంబోదరం ఏమిటో అస్తమానం మామయ్యని పట్టుకు తిరుగుతుంటాడు, జాగ్రత్తగా కడుపులో పెట్టుకుందామని లోపల పెట్టాడు. పెడితే ఆయనకి అది అస్తమానం అవసరం, ఎప్పుడు రాక్షసులు వస్తారు. ఆయన అంతా వెతికి చెల్లి ఏది నా చక్రం అని అడిగాడు పార్వతీదేవి. చూడు మీ మేనల్లుడు ఏమైనా చేశాడేమో అంది ఆవిడ. అడిగితే ఆయన చూశాడు, ఆయన చూడగలడు, ఆయన కడుపులో ఉంది. ఎలా తీస్తాడు మేనల్లుడు? మేనమామల ముద్దు మేలయ్యిన ముద్దు. ఏదో ఒక విచిత్రమైనటువంటి క్రియ చేస్తే మేనల్లుడు పకపక పకపక నవ్వుతాడు. పకపక నవ్వితే పొలమారుతుంది, పొలమారితే కడుపులో ఉన్నది బయటకు వస్తుంది. అందుకని ఏం చేశాడంటే ఈ మెటికలు ఈ ఇలా 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 కొట్టుకుని రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీయడం అన్నది మొట్టమొదట చేసినవాడు మేనమామ గారు విష్ణు. ఆ గుంజీలు చూశాడు విఘ్నేశ్వరుడు. మాయా ఇదేమిటి, అలా ఉంది అలా ఊగుతున్నావు ఏమిటని పక 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 కింద మీద బండి అవ్వాడు. ఆ నవ్వడంలో సుదర్శన చక్రం బయటపడింది. అంతే చాలరా నాయనా అని పుచ్చుకున్నాడు. వికట చక్ర వినాయక అని పిలుస్తారు ఆ రూపాన్ని. అంటే బాలుడిగా చేస్తుంటాడు విఘ్నేశ్వరుడు. ఏది చేసినా పెద్ద కష్టమైన లీలలు ఉండవు, చాలా అందంగా అద్భుతంగా ఉంటాయి. సాధారణంగా బాలచేష్టితములు చేస్తాడు. అందుకే సదాబాల రూపాపి విఘ్నగ్రిహంత్రి అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి విఘ్నేశ్వరుడు అపారమైన శక్తి కలిగిన వాడు. ఆయనంత గొప్ప సృష్టికర్త లేడు. కవింక వీణాం అంటారు. కవి అంటే రచన చేసేవాడు అని కాదు, బ్రహ్మ, బ్రహ్మలకు బ్రహ్మ, సృష్టికర్తలకు సృష్టికర్త. ఆయన సంకల్పం చేత సృష్టి చేస్తాడు విఘ్నేశ్వరుడు. అంతటి మహానుభావుడు, పరబ్రహ్మస్వరూపం. అటువంటి వాడు కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు ఏం చేశాడు అంటే ఎంత గొప్ప అనుగ్రహాన్నైనా ఇచ్చేస్తాడు. అందున ఆయనని కపిల రూపంలో చూస్తే దాని వలన వచ్చేటటువంటి దర్శన ఫలితము అనన్య సామాన్యం అంటారు. అందుకే తెల్లగా కదా విఘ్నేశ్వర స్వరూపాన్ని సాధారణంగా అర్చన చేస్తారు. ఏదో శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం అని శిశివర్ణం తెల్లగా ఉంటాడు. అది ఏం చేస్తారంటే కాస్త సింధూరం తీసి ఆయన గండస్థలం అంటే బుగ్గలకి రాస్తారు. రాస్తే ఏమవుతుందంటే ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి కపోలములతో కూడుకున్నవాడై కపిల స్వరూపంలో కనపడతాడు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే పూజ మొదట్లో ఉన్నవాడికి సింధూరంతో పూజ, పూజ చివరిలో ఉన్నవాడికి సింధూరంతో పూజ, మధ్యలో ఉండదు. పూజ మొదట్లో విఘ్నేశ్వరుడు, ఆయనకి సింధూరంతో పూజ ఉంది. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరికండ నచండ దండ మాఖండలాదిశురనాయక బృంద వంద్యం అని మొదలవుతుంది శ్రీశైల సుప్రభాతం. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం. సింధూరం ఆయన గండయుగ్మం అంటే బుగ్గలకి రాస్తారు. అప్పుడు కపిలస్వరూపంగా కనపడతాడు. ఆ సింధూరంతో ఎవరికి పూజ చేస్తారంటే మహావీరులకు పూజ చేస్తారు. మహావీరులు అన్న మాటకు అర్థం ఏంటంటే బాగా యుద్ధం చేసేవాళ్ళు అని కాదు, ఇక ఇంతకన్నా గొప్పవాడు లేడు అని మీరు ఏ గుణం చెప్పినా అందులో ఇంకా అంతకన్నా పతాక స్థాయి చెప్పడం సాధ్యం కాదు అనుకోండి. వాళ్ళకే అన్వయం అది. వేగము
ఇంకంతకన్నా వేగంగా వెళ్ళేవాడు ఉండడు. స్వామి హనుమ హనుమనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఆయనంత వేగం ఉన్నవాడు లేడు, ఆయనంత నిశ్చలంగా కూర్చునేవాడు లేడు. రెండు విరుద్ధమైన ఆయనంతటి మహావిద్వాంసుడు లేడు, ఆయనంతగా కపి స్వరూపంతో కనపడగలిగిన వాడు లేడు, ఆయనంతటి బలపరాక్రమములున్నవాడు లేడు, ఆయనంత వినయంగా కాళ్ళ దగ్గర కూర్చునేవాడు లేడు. ఇన్ని బలపరాక్రమాలున్నవాడు రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఈ దండ ఇక్కడ ఊడిపోయిందనుకోండి, అందం ఉండదు. అప్పుడు ఏం చేయాలి, ఈ రెండూ కలిపి ఓసారి ఇలా అనాలి, అంటే నాయకం పూస అంటారు. దీనికన్నా దీని మధ్యలో ఉన్న గుత్తి అందం, అంత ఎర్రగా ఉంది కాబట్టి ఏదో కపిలో అన్నట్టుంది. ఇప్పుడు ఇక్కడ జాజి పూలు కట్టాననుకోండి, అందం పెరుగుతుంది. ఎందుకంటే దండ ఎరుపు, మకుటం జాజి పూలు తెలుపు. రామాయణ మహామాల కలవకుండా ఉండిపోయింది ఒకప్పుడు. ఎక్కడ ఉండిపోయింది అంటే సీతాపహరణం అయిపోయింది, సీతమ్మ జాడ కనిపెట్టేవాడు లేడు, ఆగిపోయింది రామాయణం. అలా ఆగిపోయినప్పుడు రామాయణాన్ని ముందుకు నడిపి కలిపినటువంటి వాడు స్వామి హనుమ. అదే ఉత్తరకాండలో అంటారు రామచంద్రమూర్తి, అసలు ఆ హనుమ బలపరాక్రమములు అలా ఎలా సంభవమయ్యాయి అని అడుగుతారు. కలిపాడు కాబట్టి రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఇంత శక్తి కలిగిన వాడు, ఇంతటి మహానుభావుడు, నిజంగా ఆయన లేకపోతే రామాయణం లేదు. కానీ ఆయన ఎక్కడ కూర్చుంటాడు, నేను కాళ్ళ దగ్గర ఏమిటని పక్కన కూర్చేసి కూర్చోడు, రామచంద్రమూర్తి పాదాల దగ్గర నమస్కారం చేస్తూ కూర్చుని ఉంటాడు. అది ఆయన వినయం. అందుకే ఆయనంత తీవ్రస్థితిలో గొప్పతనం ఉన్నవాడు ఉండడు, ఆయనంత కిందకొచ్చేవాడు ఉండడు. బహుశ అంత విద్వాంసుడై, అంత బలవంతుడై, అంత పరోక్రమోపేతుడై, అంత కీర్తివంతుడై చిరంజీవి, తన కొరకు అని ఒక్క పని కూడా చేసుకోని వారు ఎవరైనా ఉంటే హనుమ ఒక్కరే. ఇది నా కొరకు చేసుకుంటున్నాను అని చేసుకున్నది హనుమ జీవితంలో మీకు కనపడదు. మళ్ళీ అటువంటి వారు శంకర భగవత్పాదులు ఒక్కరే. శంకర భగవత్పాదుల జీవితంలో ఇది నా కొరకు చేసుకుంటున్నానన్నది లేదు. హనుమ శంకర భగవత్పాదులు అటువంటి మహావీరుడు, అంతటి మహాజ్ఞాని. అందుకే రామచంద్రమూర్తి గురువుగా కూర్చున్నారనుకోండి, వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రీవాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం. గురువుగా వీరాసనం అంటారు. ఈ కాలు మీద ఈ కాలు వేసుకుని కూర్చున్నాడు అనుకోండి రాముడు, చిన్ముద్ర పట్టి కూర్చుంటాడు. అంటే అప్పుడు గురువుగా వేదాంతం చెప్తుంటాడు. యువరాజని భరతుడు ముందు కూర్చోడు, హనుమ కూర్చుంటారు. ఎందుకంటే ఎవరు జిజ్ఞాసువో వాళ్ళు ఉంటారు ముందు, హనుమ ముందు కూర్చుంటారు. అంతటి మహావిద్వాంసుడు, నవవ్యాకరణ పండితుడు, ఇటువంటి వాడు ఇంకొకడు లేడు అన్నాడు గురువైన సూర్యుడు. మిగిలిన వాళ్ళు విద్య నేర్చుకోవడం ఒకెత్తు, హనుమ నేర్చుకోవడం ఒకెత్తు. కాబట్టి అంతటి మహానుభావుడు హనుమ, అందుకే ఆయనకి సింధూర పూజ. మళ్ళీ అంతటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు, అందుకే విఘ్నేశ్వరుడికి సింధూర పూజ. ఆయన అలాంటి లోకహితం ఉన్నవాడు, అటువంటి దయాశాలి, అటువంటి విఘ్ననాశకుడు, అంతటి విద్యాగణపతి స్వరూపం వేరొకటి లేదు. అందుకే ఆయనకి సింధూరంతో పూజ. ఒకరికి పూజ మొదట్లో, ఒకరికి పూజ చివరిలో. మొదట్లో వినాయకుడికి చేస్తారు, చిట్ట చివర వరకు పవమానాసుతుడు పట్టు పాదారావిందములకు నీనామారూపములకు జయ జయమంగళం. హనుమకి సింధూర పూజ, వీళ్ళిద్దరికీ సింధూర పూజ ఉంటుంది. అంటే ఇద్దరూ మహావీరులు, మహాజ్ఞానులు, మహాబలవంతులు, రాక్షస సంహారము చేసిన వారు, మహా త్యాగబుద్ధి కలిగినటువంటి వారు, అంతటి ప్రేమైకమూర్తులు, అంతటి కారుణ్యము వాత్సల్యమున్నవారు. అందుకే సింధూరాన్ని అలది కపిల స్వరూపంగా చూస్తారు. ఇలా ఆ పెంకు రంగులో నలుపు ఎరుపులు కలిపిన రంగులో చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే ఏదైనా చాలా లోక సంరక్షణకు సంబంధించినటువంటి మహోజ్వలమైనటువంటి క్రియ ఏదో జరుగుతోందనుకోండి, దానికి అభ్యంతరం వచ్చిందనుకోండి,
అటువంటి అభ్యంతరం వస్తే అప్పుడు విఘ్నేశ్వరుడి పాదాలు పట్టుకుంటారు. నాబోటి గారికి అంత పెద్ద సమస్యలే ఉంటాయి? ఏకంగా లోకహితమే ఆగిపోయేంత సమస్య నాకెందుకు వస్తుంది? రాదు. అది వస్తే ఎవరికి రావాలి? ఆ స్థాయి వాళ్ళకి రావాలి. ఎవరా స్థాయి వాళ్ళు? వస్తే శివుడికి రావాలి, లేకపోతే విష్ణువుకి రావాలి. ఎందుకంటే సృష్టికర్తగా బ్రహ్మగారికి వస్తే ఆదుకోవడానికి శివకేశవులుగా ఒక పరబ్రహ్మం ఉంటుంది. శివకేశవులకే వస్తే, శివకేశవులకే అంత పెద్ద సమస్య వస్తే ఆదుకోగలిగిన వాడు విఘ్నేశ్వరుడు. అది విచిత్రం. అప్పుడు కూడా ఏ రూపాన్ని చూస్తారంటే కపిల రూపాన్ని చూస్తారు. అందుకే విఘ్నేశ్వరుడి విషయంలో చమత్కారం ఏమిటంటే కూర్చుని కొట్టిన కొబ్బరికాయ కన్నా నిలబడి కొట్టిన కొబ్బరికాయ గొప్ప. అందున కొబ్బరికాయ నిలబడి విఘ్నేశ్వరుడి ముందు కొట్టగానే పిల్లలు పట్టుకెళ్ళారనుకోండి ప్రసాదం, అది మహా గొప్ప. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు వెడుతుంటే ఒకసారి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయలు కొడుతున్నారు. కొడుతుంటే ఆ ముక్కలు తీయబోయారు శిష్యులు ఎవరో, పిల్లలకు పిల్లలకు ముట్టుకోవద్దన్నారు. పిల్లలు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తీసుకుంటే ఆయన మహానందపడతాడు. ఎందుకని? ఓ పిల్లాడి చేతిలో జంతిక ముక్కు ఉందనుకోండి, మనకి పెట్టడు, పక్కనున్న ఇంకో పిల్లాడికి పెడతాడు. ఆయనే పెద్ద పిల్లాడు, ఎవరికి పెడతాడు? పిల్లలకి పెడతాడు. పిల్లలు తింటే ఆయన సంతోషిస్తాడు. సదాబాల రూపాపి, అందుకని పిల్లలు తింటే సంతోషిస్తుంటాడు. కాదు, నువ్వు కూడా నాలా పెద్దవాడివైనా పిల్లల్ని బతకమని చెప్తుంటాడు. కాబట్టి ఒకప్పుడు పరమశివుడికి వచ్చింది పెద్ద సమస్య ఒకటి. త్రిపురాసురుడని వాళ్ళు విచిత్రమైన రాక్షసులు, వాళ్ళు ఏదో తపస్సు చేశారు, మూడు పురములను సంపాదించారు. కొన్ని వేల సంవత్సరములకు ఒక్కసారి ఆ మూడు పురములు ఒక్క సరళ రేఖలకు వస్తాయి. అపూర్వమైన రథం ఎక్కాలి, ఇంతకుముందు సృష్టిలో ఉండకూడదు ఆ రథం. శంకరుడు ఆ రథం మీద ఎక్కాలి. ఆ రథం మీద ఎక్కి ఇంతకుముందు సృష్టిలో లేని ధనస్సు పట్టుకొని, ఇంతకుముందు సృష్టిలో లేని బాణం ఒక బాణమే వేసి ఒక్క ముహూర్తంలోనే కొట్టాలి. ఒక్క సరళ రేఖలో అవి ఒక్క క్షణం ఉంటాయి. అప్పుడు ఆ బాణం మూడు పురములను భేదించాలి, అప్పుడేమేం చచ్చిపోతుంది. తథాస్తు అన్నారు. ముగ్గురు బయలుదేరారు. ఒకడు బంగారు పురం, ఒకడు వెండిపురం, ఒకడు లోహపురం, త్రిపురాసురులు అంటారు. తిరగడం మొదలెట్టారు, లోకములను పీడిస్తున్నారు. శంకరుడు బయలుదేరాడు. సూర్యచంద్రులు ఇద్దరు చక్రాలు భూమిని రథం చేసుకున్నాడు. వేదములు గుర్రములై లాగుతున్నాయి. ప్రణవాన్ని కొరణా చేసుకున్నాడు. ఆ పగ్గాలు పట్టుకుని చతుర్ముఖ బ్రహ్మగారు సారథి అయ్యాడు. రథం బయలుదేరి ముందుకెడుతోంది త్రిపురాసురుల మీద యుద్ధానికి. ఒక్క క్షణమే ఉంటాయి మూడు సరళ రేఖలు. తీరా యుద్ధానికి బయలుదేరి అక్కడ దాకా వెళ్ళాడు. దేవతా సార్వభౌమ అని అందరూ కీర్తించారు. దేవతలందరూ వెనక నిలబడి, ఇప్పటికీ శ్రీశైల సుప్రభాతంలో అంటాం కదూ, శ్రీశైలే స్వర్ణ శృంగే మణిగణ రచితే కల్పవృక్షాళీశీతే స్ఫీతే సంవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకర్ణ నయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అంటారు. దేవతా సార్వభౌముడై బయలుదేరాడు. సృష్టిలో లేని ధనస్సు పట్టుకోవాలి, అందుకని మేరు పర్వతాన్ని ధనస్సు చేసుకున్నాడు. దానికి ఆదిశేషుణ్ణి వింటినారిని చేశాడు. వింటినారిని చేసి అపూర్వమైనటువంటి బాణాన్ని పట్టుకోవాలి. శ్రీమన్నారాయణుణ్ణే బాణం చేశాడు. చేసి దాన్ని ఎక్కుపెట్టి ఇంకా కొడదామనుకున్నాడు. రథానికి ఉన్న ఇరుసు విరిగిపోయింది. ఇదేమిరా, రథం ఇరుసు విరిగిపోతే ఇంకేం నడుస్తుంది? ఏదో చక్రం ముక్క విరిగిందంటే పోనేదో నడుస్తుంది. ఇరుసే విరిగిపోయింది, రథం అయిపోయింది. ఒక్క క్షణంలో కొట్టేయాలి. ఎలా? కాలం దగ్గరికి వచ్చేస్తోంది. అందరూ హాహాకారాలు చేసేసారు. శంకరుడు ఆలోచించాడు, ఎందుకు ఇలా జరిగింది అని. ఓ, ఎంత కొడుకైనా నా పెద్ద కొడుకు విషయంలో ఇవ్వవలసిన మర్యాద ఇవ్వకపోతే, నాన్నగారు మీరే ఇవ్వకపోతే లోకం ఎలా మర్యాదలో నడుస్తుంది అని నాకు గుర్తు చేశాడు. ఆదవ పూజ్యోగణాధిప విఘ్నేశ్వర పూజ చేయకుండా రథం ఎక్కా అని చటుక్కున రథం దిగి ఒక్కసారి విఘ్నేశ్వరుణ్ణి మనసులో సంకల్పించి నమస్కారం చేశాడు. మరి కొడుకు కదండి అంటారేమో, కొడుకుగా అవతారం. ఇది పెద్ద కథ జరిగిందండి. మహానుభావుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అమ్మవారితో మాట్లాడుతుండేవారు. బాలతోటి మాట్లాడు. ఒకరోజు రాత్రి ఆయన పడుకుంటున్నారు. అమ్మవారు అక్కడికి వచ్చి ఆ గడప దగ్గర ఉన్న దిమ్మ మీద కూర్చుంది. ఈయనకి కునుకొస్తోంది. అమ్మవారు చూస్తోంది. ఆయన పడుకుంటూ పడుకుంటూ కిచకిచ నవ్వారు. ఆవిడంది, పడుకుంటున్నవాడు పడుకోకుండా ఎందుకు నవ్వావు? అంటే ఏదో వచ్చిందిలే ఆలోచన అమ్మాయి, ఇప్పుడు ఎందుకు ఆ గొడవలని పడుకోని నన్ను అన్నారు.
నేను ఒప్పుకోను, ఎందుకో నవ్వావో అకస్మాత్తుగా పైగా నన్ను చూసి నవ్వావు నిద్రపోతూ, ఎందుకు నవ్వావు చెప్పు అంది. అడిగావు కాబట్టి చెప్తున్నాను, ఇప్పుడు చెప్పకపోతే పడుకొనిచ్చేట్టు లేవు. బిడ్డని కాని పెళ్లి చేసుకున్నావా, పెళ్లి చేసుకుని బిడ్డని కన్నావా అన్నారు. ఎంత మాట అన్నావు నువ్వు, మళ్ళీ అడుగు అంది. అడిగారు, ఎందుకు అడిగావు అంది. మీ పెళ్ళికి గణపతి పూజ చేశారుగా మీ ఇద్దరు, త్రిపురాసుర సంహారంలో చేశాడుగా, అంటే నీకు ముందే వినాయకుడు కొడుకున్నాడుగా, అంటే వినాయక పూజ చేసి పెళ్లి చేసుకున్నావంటే పెళ్లికి ముందే కొడుకునికి అన్నావు కదా. కాదు, పెళ్ళి అయ్యాక కొడుకుని కనుంటే ముందు వినాయకుడు ఎలా వచ్చాడు, అందుకు నవ్వు వచ్చింది నేను చూస్తే అన్నాడు. అది అవతారం, ఒకసారి కొడుకుగా వస్తాడు పార్వతీ పరమేశ్వరుడికి. అలా ఎన్నో మార్లు వచ్చాడు, అది పరంబ్రహ్మము, దానికి ఆద్యంతములు ఉండవు. ఆయన విఘ్నాధిపతి, లోక మర్యాద చూపించద్దు. మా నాన్నగారిని వదిలేశానండి అంటే ఎలా, సమన్యాయం. నన్ను పూజ చెయ్యకుండా, స్మరించకుండా, నమస్కరించకుండా ముందుకెడితే ఇబ్బందులు వస్తాయి. ఒక్కసారి స్మరించి నమస్కరించి వెళ్ళు, అప్పుడు పరమశివుడంతటి వాడు విఘ్నేశ్వర స్మరణం చేసి నమస్కరించాడు. తర్వాత త్రిపురాసుర సంహారం అయిపోయింది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు దీని గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుండేవారు. ఇప్పటికీ కూడా అచ్చెరుపక్కం అని ఒక క్షేత్రం ఉంది, అది తిండివనానికి చెంగల్పట్టుకి మధ్యలో ఉంటుంది. అక్కడే త్రిపురాసుర సంహార సమయంలో శంకరుడి యొక్క రథపు ఇరుసు విరిగిపోయింది అంటారు. ఒకప్పుడు ఏమైందంటే, కంచికామకోటి పీఠం వారు శంకరాచార్యుల వారి విగ్రహం చెక్కించారు. అప్పటికి మహాస్వామి వారు ఇంకా శరీరంతో ఉన్నారు, వారు ఎప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు. వారు శరీరంతో ఉన్న రోజుల్లో ఆ మూర్తిని రామేశ్వరం పంపిస్తున్నారు అక్కడ ప్రతిష్ఠ చేద్దామని. అది అచ్చెరు పక్కన దాకా వచ్చిన తర్వాత ఆ విగ్రహం పెడుతున్న రథం ఇరుసు విరిగిపోయింది. మహాస్వామి వారికి కబురు చేశారు, అయా ఇరుసు విరిగిపోయింది ఏం చేయమంటారన్నారు. ఎక్కడ విరిగిపోయిందని అడిగారు. అచ్చెరు పక్కన దగ్గర విరిగిపోయింది అన్నారు. ఆయన కళ్ళు మూసుకొని కొంతసేపు ధ్యానం చేశారు. ధ్యానం చేసి ఆ క్షేత్రము, ఆ ఊరు యొక్క స్థల పురాణమును మీరు తెలుసుకున్నారా, అక్కడే శివుడి యొక్క రథపు ఇరుసు విరిగిపోయింది. ఒకనాడు త్రిపురాసుర సంహారానికి వెళుతుంటే ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు. ఈ కాలడి శంకరుడు రథంలో రామేశ్వరం బయలుదేరాడు. బయలుదేరుతుండగా ఆ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత మీరు విఘ్నేశ్వర నమస్కారం చేయకుండా పొలిమేర దాటుతున్నారు, ఇరుసు విరిగింది, 108 కొబ్బరికాయలు కొట్టండి, మూర్తిని దింపవలసిన అవసరం లేకుండా ఇరుసు మళ్ళీ మరమ్మత్తు అవుతుందన్నారు. 108 కొబ్బరికాయలు కొట్టారు, మరమ్మత్తు అయి రథం వెళ్ళిపోయింది రామేశ్వరం. మంగళాశాసన పరైహి మదాచార్య పురోగమైహి సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.